మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను? వాడు చెల్లెక్కడా? కాలేజీలో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అర్జెంట్ అని బతివలాడితే నేనే తీసుకెళ్ళి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది, ఏం పీకుతాడు పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్, మాట్లాడడానికి టైం లేదు సార్, అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్. రౌడీ ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సార్. నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్. ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు, కానీ ఈ సిటీలో నీకేం పని? సార్ మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. తప్పుకోకపోతే కొట్టెళ్తావా? ఇంకో రౌడీ. ఏంట్రా నువ్వు చెప్పేది? జీప్ నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించబట్టావా? సార్ మీకు దండం పెడతారు సార్. షట్ అప్! నీతో ఏంట్రా మాటలు. ఏ జీప్ ఎక్కించండి. అయ్యో ఎటు చూస్తున్నా రౌడీలే, నా దగ్గరికి రామా. చెప్తే అర్థం చేసుకోరేరా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా? నువ్వు పారిపోవడానికి నేను చాలా ఇచ్చాను, ఈ రౌడీలే వదలట్లేదు. రాస్కల్స్, ఒక పని చెయ్యి, ఇటు నువ్వు రౌడీస్ పారిపో, పారిపో. అమ్మా అమ్మా మల్లిక, అమ్మా మల్లిక. మన పోలీసుల్ని లాండ్కి తీసుకోండి. సార్ నేను చేసింది తప్పే సార్, నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం. సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే, కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్. సార్ అర్థం చేసుకోండి, తప్పు ఒప్పుకున్నాను కదా సార్. సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు, నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. తేడా వచ్చిందో? చంపుతావా? డోంట్ షూట్. హలో కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. ఇంటర్‌గెట్ చేస్తాను డీసీపీని. అంబుల్ని షూట్ చేశాడు, అనుకోపోయింది మా మీద కూడా కల్పులు జరిపాడు. వీఆర్ ఇన్ డేంజర్. మురళి దగ్గర రావద్దు, కాల్చొద్దు మురళి, కాల్చొద్దు. పోలీసు పోస్ట్ అంటే పంపించండి. లేదు సార్, లేదు సార్, మీకు ఏదైనా అయిందంటే నేను నేరస్తుండే అవుతాను. మా డీసీపీని చంపొద్దు, వద్దు, చంపొద్దు, వద్దు. నీ ఎవరు చంపొద్దు.
సార్, మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను సార్. సార్, మీకేం కాదు సార్. మెయిన్ ఫిగర్ ని ఎదురుగా పెట్టుకుని సైడ్ ఫిగర్ ని కల్చర్ ఏంట్రా? అది మీ తమ్ముడు గారు. ఏం చేసావు, ఏం చేసావురా? వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా, అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని. అందుకే వెడిగడే నీలుగా నరకం. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదువు పడిన ఎందుకు? ఇందులో ఏముంది తెలుసా? నీకు ఏముంది తెలుసా? మట్టి. ఏం ఏముంది? మట్టి తెలుసు కూడా? మట్టి తెలుసు కూడా? డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశాం సార్. ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ చేస్తారు సార్. ఓకే, కూల్ డౌన్. పాపనేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకముందే చేయండి. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి. గో గో గో. ఓకే సార్. మట్టి బాధపడకమ్మా, అన్ని సర్దుబాటు అవుతాయి. అవునమ్మా. డై, ఎవరు అక్కడ మురళి చెల్లెలు? చెప్పండి. బాబు,
నువ్వేం చేయలేదు బాబాయ్. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ నువ్వు వెళ్ళదు బాబు. ఇలాంటిదే ఎందుకు చెప్తావే? వాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మురళి వద్దు మురళి, వాడు చెల్లెలివి, నీకు తెలీదా? ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే? మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్, చాలా మంది డ్రైవర్లు కింద పని చేస్తున్నారు. వాళ్లలో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు, అందుకని మాకు చుట్టమైపోయినట్టేనా? అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా? వాడికి మాకు, మాకు మీకు ఏ సంబంధం లేదు, దయచేసి వెళ్ళండి. ఓకే చూస్తాం. అందరూ చూస్తా అని చూస్తా అనేవాళ్లే, చేస్తా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా? ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చింది? ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా? పది మాటలు మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించే చెప్పేవాడే, అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు? ఎందుకు మాలా అన్నావు? నేను అలా అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య. తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో, నా ప్రాణం ఎంత కొట్టుకుందో నీకు తెలీదు. తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను. నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచి తనకు కష్టాలు మొదలయ్యాయి. నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా? కుమారా నాదేదిరా. చెల్లెమ్మా పుస్తకాలు సెట్ కావాలన్నావు.